హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితిన్. సో ఫ్రెండ్స్, మనకైతే ఎఫ్ఎఫ్పిఎల్ నుంచి వెళ్ళి కొత్త రీడీమ్ కూడా అయితే వచ్చింది. సో ఈ రీడీమ్ కోడ్ మీరు యూస్ చేసుకుంటే, సో మీరైతే ఒక టీమ్ క్రియేట్ చేశారు కదా, సో ఆ టీంలో క్యాప్టెన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో మనకు జనవరి 8 నుంచి వెళ్ళైతే ఎఫ్ఎఫ్పిఎల్ లైవ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో ఆ రోజు క్యాప్టెన్ బాగా ఆడితే, సో క్యాప్టెన్ పాయింట్స్ త్రిబుల్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సో క్యాప్టెన్ ఆ రోజు బాగా ఆడాడు అనుకోండి, సో ఒక 100 పాయింట్స్ కలెక్ట్ చేసుకున్నాడు. మీరు ఈ రీడీమ్ కోడ్ని రీడీమ్ చేసుకుంటే, సో ఆ రోజు క్యాప్టెన్ 100 పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటే 300 పాయింట్స్ అవుతాయి అన్నమాట. సో అలా ఈ రీడీమ్ కోడ్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రీడీమ్ కోడ్ని ఎలా రీడీమ్ చేసుకోవాలో చూద్దాం. సో మీరు సింపుల్గా, ఓకే, మీరు ఎఫ్ఎఫ్పిఎల్ టీమ్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా, సో మీరు సింపుల్గా ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత, సో ఇప్పుడు ఈ రీడీమ్ కోడ్ ఎలా రీడీమ్ చేసుకోవాలో చూద్దాం. సో ఎవరికన్నా టీమ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను ఒక వీడియో చేశాను, వెళ్ళి చూడండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు పవర్ అప్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు త్రిబుల్ క్యాప్టెన్ అండ్ బోనస్ 10 పాయింట్స్ అని కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకైతే త్రిబుల్ క్యాప్టెన్ రిడీమ్ కూడా తీస్తున్నాను. మీద చూసుకోవచ్చు మనకు పవర్ అప్స్ రిడీమ్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఎంటర్ఫేస్ ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంటర్ రిడీమ్షన్ కోడ్ హియర్ అని ఉంది. సో మీరు సింపుల్గా నేను ఏదైతే ఎంటర్ చేశానో, సో ఆ రిడీమ్ కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయండి. సో రిడీమ్ కోడ్ వచ్చేసి ఎఫ్ఎఫ్పిఎల్ ఓజేఈయుఎఫ్హెచ్ఎస్ఐ. ఎంటర్ చేసి మీరు సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే త్రిబుల్ క్యాప్టెన్ టోకెన్ అయితే వచ్చింది. సో ఈ టోకెన్ మన దగ్గర ఉంటే, సో మనకు లైవ్ జరిగినప్పుడు క్యాప్టెన్ ఆ రోజు 100 పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటే మనకు 300 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. అలా మనము లీడర్ బోర్డులో అయితే రావచ్చు. సో లీడర్ బోర్డులో వస్తే మనకైతే బండిల్స్ అయితే వస్తాయి. సో ప్రతి ఒక్కరు ఈ రీడీమ్ కూడా అయితే రీడీమ్ చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి కింద చూసుకోవచ్చు బోనస్ 10 పాయింట్స్ అని కనిపిస్తుంది. సో మనకు బోనస్ 10 పాయింట్స్ రీడీమ్ కోడ్ కూడా రాబోతుంది అనమాట. సో ఆ రీడీమ్ కోడ్ ఎప్పుడు రాబోతుంది అంటే మనకు జనవరి 8 లైవ్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో ఆ రోజు కూడా ఆ రీడీమ్ కూడా ఇస్తాను. అండ్ ఈ రీడీమ్ కోడ్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫ్రీ ఫైర్ అఫీషియల్గా ఈ రీడీమ్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, సో మీరు ఇక్కడ నుంచి కూడా రీడీమ్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ రీడీమ్ కోడ్ అర్థం కాకపోతే. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట, మీరు ప్రతి ఒక్కరైతే రీడీమ్ కోడ్ అయితే రీడీమ్ చేసుకోండి. సో మీరైతే ఎక్కువ పాయింట్స్ కలెక్ట్ చేయడానికి అయితే ఈ రీడీమ్ కోడ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇదన్నమాట వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.